सर सर लड़े ही नहीं फाउंडेशन वो अनुनित्य प्रतिरोजू पेदल की अन्नदान कार्यक्रम में भाग में नू पार्टिसपेट रम्मनजेपी रिक्वेस्ट अवकाश कल నేను ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది ఈ అకేషన్ లో పాల్గొంటాం మా స్టాఫ్ కూడా చెప్తున్నారు తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా కరోనా వచ్చినా ఏది వచ్చినా జనజీవనాలు ఏమైనా ఆగిపోవచ్చు కానీ ఈ అన్నదానం ఆగిపోదంట దానికి నిజంగా మన శ్రీహరి గారిని చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను శ్రీహరి గారికి నిజంగా ఇది ది గ్రేట్ థింగ్ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్ప అంటారు ఇది ఆపకుండా ఇలా చేయటం రోజు దాదాపు 200 మందికి ఈ విధంగా పేదలకు కడుపునిపటం అనేది ఈ రోజు వరుసగా 200 రోజుల నుంచి మొదలుపెట్టి ఇప్పటికి 200 రోజులు తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అన్నదానము పెడుతున్నారు అట్లాగా ఈ చేమకొత్తి నుంచి వచ్చి ఈ విధంగా పెడుతున్నారంటే శ్రీహరి రియల్లీ ఐ అప్రిషియేట్ దీనికి ప్రజలందరూ కూడా సహకరించి పెద్ద పెద్ద వాళ్ళు గాని చిన్న వాళ్ళు గాని తోచినంత దాతలు సహకరించి ఆయన సేవలో భాగంగా పాల్పంచుకోవాలని కోరుతున్నాను ఇంకా గొప్ప విషయం మన మిత్రులు చెప్తున్నట్టు కరోనా టైంలో ఈ కరోనా తోటి చనిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భయపడిపోయి సేవను అలాగే వదిలేస్తే మన శ్రీహరి శివ ఫౌండేషన్ తరఫున తన ముందుకు వచ్చి చుట్టి చేతులతోటి ఆ సేవను ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి కన్నం చేయించడం దానం చేయించడం చేశారని ఇది నిజంగా దైవకార్యం అంతే ఒక దేవుడితో సమానంగా మనం భావించాలి అలాగే పేదవాళ్ళకి అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి మందులు కూడా ఇస్తుంటారని తెలిసింది ఈ శ్రీహరిని చూసి అందరూ ఇన్స్పైర్ అయితే పేదరికం నిర్మూలించడానికి వేరే ప్రభుత్వం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు వేరే ఇతరుల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు ఒక సాటి మనిషిగా ఒక మనిషి ఇంకొకరికి ఈ విధమైన అన్నదానము ఆరోగ్య దానము ఇట్లాంటివి చేస్తే మన దేశం అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది కోటీశ్వరులు కాకపోయినా కనీసం ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది దీనికి శ్రీహరిని మళ్ళీ వెళ్ళి అభినందిస్తూ అందరినీ కోరుతున్నాను శ్రీహరికి తగిన సహాయ సహకారాలు అందించి ఇది దినదిన ప్రవర్తనమై 200 కాదు 200 నుంచి 500 1000 2000 మందికైనా కూడా పెట్టగలిగే శక్తి ఆయనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ఒక్కరోజు నాకు పర్సనల్గా కేటాయించాలని కోరుకుంటున్నాను మీరు చేసే దాంట్లో వన్ డే నా తరఫు నుంచి గొల్లపూడి హరిగారికి నా అభినందనలు ఇలాగే ఇంకా ఈ ఫౌండేషన్ అభివృద్ధి చెంది ఇంకా పేదలకు సహాయం చేయాలని మా వంతు సహాయ మా నా పర్సనల్గా మా ట్రస్ట్ ద్వారా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు హరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను హరి నేను కరోనా తర్వాతే చూశాను కరోనా అప్పుడు మేమందరం కూడా పారిపోయి ఫామ్ హౌస్లో దాక్కున్నాం మా హరి కానీ మా ట్రస్ట్ సర్దార్ కానీ వాళ్ళ సేవలో మనం నోటితో చెప్పలేంది
फेसबुक अंदर चूसे उठा मन इपू पोगे चोल चेयकूद वालू वालिदर ने नो मुख्य वालिदर बा अभिनंदा सेवा कार्यक्रम जो फेसबुक अंतनाजी का चाल कष्ट वे सुबारा अदेन वील के फंडस क्रियेटे वील मेदे रूमर्स बोल ना पड़ता है ब्लाकल मेद एक्सपेक्टी मैं ट्रस्ट द्वारा मैं सरदार ने ब्लाकल चूस्ट ने दिनका पनीर चुस्को को मंद पब्लिटी ओके पब्लिटी आना पद मंद उपयोगपड़ते अंतना मेलेन पब्लिटी कावाल दी वस्ते पब्लिटी चाल मंद इन सार लाइट दातल मुझे पब्लिटी उ सारे वे अट्ठा बैठक हेल्प मैं डैरक्ट अभी चेयलेम आर्थिक सहाय से फील्ड वर्क चेयरेंटे रोजू कुदरदी इलांट मुं ना अला उड़ेवा चाल तक मंदिर रोजू वाले पनल फैमिल उ मनलागे अभी वदलकोनी अभी चेस्ट मन चाल अभिनंद की प्रतिरोजू कड़प निंपालने संकल्प तो शिवम फौंडेशन नित्यानदान केन्द्र मोबाइल कैंटीन द्वारा स्टार्ट चेयर जी अभी रोजू रूल रोज पूर्ति चेसकर्भंग डीएसपी गारु मंडु मुरलीकृष्ण गारु चेतुल मीदगा केक कटिंग चेसी कार्यक्रम निर्वहिंचामु मा शिवम फौंडेशन नित्यानदानानिकी प्रतिरोजू तन वंतु सहाय सहकारालु अंदिस्तुन्न नगराभिवृद्धि कमिटी अध्यक्षुलु मारेल सुब्बाराव गारु अलागे श्रीदेवी मैडम गारु श्रीनिवासराव गारु फणीन्द्र हजरय वीळ्ळंदरिकी कूडा ना पेरु पैन कृतज्ञत तेलियजेस्ता उन्नानु वीळ्ळंदरू सहाय सहकारालतो अदि काक पट्टण प्रमुखुलु దాతల సహకారం తీసుకొని మరింత మంది కడుపు నింపాలనే సంకల్పంతో మా శివం ఫౌండేషన్ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను।